హై వోల్టేజ్ యాక్షన్ ఫస్ట్ ఇంపాక్ట్ రివ్యూ జనవరి 1న ఫస్ట్ ఇంపాక్ట్ని చూపిస్తాం అని చిత్ర బృందం మాట. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఫస్ట్ ఇంపాక్ట్ విడుదలైంది. ఫస్ట్ ఇంపాక్ట్ అంటే లుక్ అనుకున్నారంతా, కానీ ఇది టీజర్. కేవలం బన్నీని, అతని హావభావాల్ని చూపించడానికి ఎక్కువ స్పేస్ తీసుకున్న ఈ టీజర్ మెగా అభిమానుల్ని అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. ఐఎమ్ ఏ సోల్జర్ అనే బన్నీ డైలాగ్తో టీజర్ మొదలైంది. నీకు సూర్య అంటే సోల్జర్, కానీ ప్రపంచానికి సూర్య అంటే యాంగర్ అనే మరో డైలాగ్ వినిపించింది. సూర్య అంటే కోపం. ఆ కోపాన్ని వివిధ రూపాల్లో ఈ టీజర్లో చూపించారు. ఒకే ఒక చోట అను ఎమెన్యల్తో కాస్త రొమాంటిక్గా ఉండడం తప్ప ఈ టీజర్లో సూర్య తాలూకు కోపమే ఎలివేట్ అయ్యింది. మిలిటరీ డ్రెస్లో బన్నీ లుక్ స్టైలిష్గా ఉంది. సరైనలాగే ఇందులోనూ కండలు చూపించాడు. టీజర్ మొత్తం యమ సీరియస్గా కనిపించాడు. తను ఈ పాత్ర కోసం పడిన కష్టం అడుగడుగున కనిపిస్తూనే ఉంది. మిలిటరీ నేపథ్యంలో సాగే కథ అనే సంగతి టీజర్ చూస్తే అర్థమైపోతుంది. ఎక్కడ చూసినా ఆ వాతావరణమే. ఇలాగే కొన్ని రోజులైతే చచ్చిపోతావురా అనే రావు రమేష్ డైలాగ్కి చచ్చిపోతాను గాడ్ ఫాదర్, కానీ ఇక్కడ కాదు బోర్డర్కి వెళ్ళి చచ్చిపోతాను అంటూ బన్నీ సమాధానం ఇవ్వడం ఓ రేంజ్లో పేలింది. సిన్సియర్ ఆఫీసర్ పాత్రలో కోపం, దేశభక్తి నిలువెల్లా నింపుకున్న సూర్య మొత్తానికి మరీ కొత్తగా కాదు, కానీ ఆసక్తికరంగా అయితే ఉన్నాడు. రోమాలు నిక్కబుడిచే మూమెంట్, టీజర్లో చూపించిన దేశభక్తి తెరపైన కనిపిస్తే ఈ సూర్య బాక్సాఫీస్ని బద్దలు కొట్టడం ఖాయం. ఏప్రిల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. టీజర్ ఇలా ఉందంటే ఇక ట్రైలర్ ఏ రేంజ్లో ఉండబోతుందో. లుక్ కోసం నిజంగానే కుర్చగా జుత్తు కత్తిరించుకున్న బన్నీ ఆ పాత్రకు పర్ఫెక్ట్గా సరిపోయాడు. యాక్షన్ కింగ్ అర్జున్ వాయిస్ ఓవర్తో మొదలయ్యే టీజర్లో అల్లు అర్జున్ బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ని హైలైట్ చేస్తూ వాటినే కట్ చేసి ఇందులో చూపించారు. హీరోయిన్కు దగ్గరగా వెళ్ళే సింగిల్ బిట్ తప్ప మొత్తం హీరోయిజమే. అల్లు అర్జున్ స్వీట్ షాక్ కూడా ఇచ్చాడు. ఆద్యంతం హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కనిపిస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ నిలువెల్లా కోపం నిన్న మిలిటరీ ఆఫీసర్లా చాలా ఫైర్తో కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ని గైడ్ చేసే సీనియర్ ఆఫీసర్గా అర్జున్ నటిస్తున్నట్టు అర్థమవుతుంది, కానీ ఆయన లుక్ మాత్రం రివీల్ చేయలేదు. సూర్య అంటే కోపం అని ఒక్క మాటలో ఆ పాత్ర స్వభావం ఏంటో చెప్పేసిన వంశీ సినిమా నుంచి ఏమి ఆశించవచ్చో ఇందులో చూపించాడు. సరైనోడు తర్వాత అంత రేంజ్ యాక్షన్ కనిపిస్తున్న నా పేరు సూర్య బన్నీకి కొత్త తరహా ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉంది.